అలాంటి పరిస్థితిలో ఇది జరిగే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మొత్తం దగ్గర దగ్గర 20,000 కోట్లు అవుతుందంటున్నాడు ఆయన. ఎట్లవుతుంది 20,000 కోట్లు? ల్యాండ్ అక్విజిషన్కి, ఆర్ఎండ్ఆర్కి చెప్పు కరెక్ట్గా. కాబట్టి నేను ఇవ్వలేను, మొన్న ఎందుకు చెప్పావు, నేనే ఇస్తాను. చేతగానే మాటలు ఎందుకు మాట్లాడావు? 19 లక్షలు ఇస్తా అన్నావా లేదా నువ్వు? ఆ రోజు ఎందుకు చెప్పావు? బుద్ధి జ్ఞానం ఏమైంది ఆ రోజు? పద్ధతి ఏమైంది? ఈరోజు ఎందుకు మాటలు మార్చారు మీరు? అవన్నీ చేశారు. మొత్తం రీసెటిల్మెంట్ కానీ, ల్యాండ్ అక్విజిషన్ కానీ మొత్తం కూడా చూస్తే మనం దగ్గర దగ్గర ఒక 10,000 కోట్ల పైన అవుతుంది. 26,000 కోట్లు ల్యాండ్ అక్విజిషను, ఆర్ఎండ్ఆర్, హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం 26,000 కోట్లు అవుతుంది రఫ్గా. ఇది నేను ఇప్పుడు తీసుకునింది, మా వాళ్ళు లెక్కేసింది, నేను తీసుకుంటున్నాను. ఇది మాదంతా కూడా పార్టీ అన్నప్పుడు ఒక రఫ్ ఊహాగానంలో ఉంటాం. అదే గవర్నమెంట్ అంటే నాకు మొత్తం క్లారిటీ వస్తుంది. 26,000 కోట్ల రూపాయలు ఆర్ఎండ్ఆర్కి, ల్యాండ్ అక్విజిషన్కి, రీహాబిలిటేషన్కి అవుతుంది. నువ్వు 20,000 కోట్లు అంటున్నావు, మొత్తం నేనే ఇచ్చేవాడిని. 1,000, 2,000 అయితే ఇది 20,000 కేంద్రం ఇవ్వాలి. ఇప్పుడు నాకేందు లేదు అంటున్నావు, ముందు తెలియదా నువ్వు? 19 లక్షలు చెప్పినప్పుడు తెలియదా? ఏ అడ్డదారిన పడతావు నువ్వు? ఏ గడ్డన తింటావా? అంటే ఒక పద్ధతి లేని రాజకీయాలు చేసి ఇలాంటి దౌర్భాగ్యం రావడం అనేది చాలా బాధాకరం, చాలా నీచవిది. ఇక్కడే బాధితులు వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు. వాళ్ళందరిది ముక్త కంఠంతో ఒకటే మాట, మాకు 46.75 ల్యాండ్ అక్విజిషన్ చేయండి, ఆర్ఎండ్ఆర్ ఇవ్వండి, మేము ఇక్కడ ఉండలేము, మీరు కాలయాపన చేయొద్దండి అని వాళ్ళ యొక్క ఆవేదన. ఎవరిని అడగండి ఇక్కడ వచ్చిన వాళ్ళని? ఏ ఒక్క వ్యక్తి కూడా 41.15 మా కోకే అంటారని చెప్దాం, పదాం రా పదాం. ఏ ఊరికైనా నేను ఒకటి అడుగుతున్నా, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా, మీరు 41.15నా, 45.75నా? ముంపు అదే కదా అని అడుగుతున్నా నేను. ముంపు అదే అన్నప్పుడు వాళ్ళని అక్కడే ఎట్టు పెడతామని అడుగుతున్నా. నువ్వు కాలయా పని చేయొచ్చు, వాళ్ళు మునుగడం తప్పదు కదా. వర్షాలు వచ్చినప్పుడు మునగాల్సిందే, అంటే వాళ్ళు ముంచేసి నువ్వు ఆనందపడాలనా? ఏంటి నీ విధానం? యు ఆన్సర్ దిస్. అందుకే నేను మొత్తం చూశాను, సఫిషియెంట్గా ఎగ్జామిన్ చేశాను. ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వీళ్ళు ఇష్టప్రకారం చేశారు. అందుకే నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ విభజన చట్టంలో పెట్టిన ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసుకోలేకుండా ఈరోజు దీన్ని ఒక సందిగ్ధంలో పడేసే పరిస్థితికి వచ్చేసారు. ఏమీ లేవు ఇక్కడ, అన్నీ పడకేశాయి. ఓన్లీ వీళ్ళు ఒక 10 మంది తిరుగుతున్నారు ఇక్కడ, అంతే. ఆ ఇంజనీర్లు వాళ్ళు తిరుగుతున్నారు, అక్కడ ఉండేవాళ్ళు ఏదో కొంత ఆ ప్రాజెక్ట్ కింద అటు ఇటు కొట్టుకుంటున్నారు. అది ఎప్పటికవుతుందో తెలియదు. పవర్ ప్రాజెక్ట్ వాళ్ళు ఇక్కడంతా కొంతమంది రాళ్ళు కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆ రాళ్ళు కొడితే రేపు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ వస్తే ఆ రాళ్ళు మనకు వస్తాయని ఆ రాళ్ళు కొట్టుకుంటున్నారు, అంతే. ఇంకేం పని లేదు ఇక్కడ, అది కూడా ఏం కావడం లేదు. ఇప్పుడైతే అన్నీ స్టాండ్ స్టిల్ అనే, సరే అది కడితే మళ్ళీ ఏం చేస్తారు, రెక్టిఫై చేస్తారు, ఏ టెక్నాలజీ వాడతారు, ఏ మెటీరియల్ వాడతారు తెలియదు నాకు. అది అయినప్పుడు చూడాలి. ఎక్కడో ఉన్న ప్రాజెక్టు, ఇది సాధ్యం కాదు అనుకున్న ప్రాజెక్ట్ని అప్పుడు కూడా చాలా ముడులేసి కాంప్లికేట్ చేసి కోర్టులు, ఇక్కడైతే సెంట్రల్లో స్పిల్వే దగ్గర ఒక 3 గ్రామాలు వాళ్ళు మేము వికెట్ చేయమని కోర్టుకు వెళ్ళడం, కోర్టులో స్టే రావడం, వాళ్ళని కన్విన్స్ చేయడం, డబ్బులు ఇవ్వడం, వాళ్ళ పునరావాసానికి ఇండ్లు కట్టడం, నెల నెల రిపోర్ట్ తెప్పించడం, వాళ్ళని హ్యాపీగా అక్కడ పంపించి అక్కడి నుంచి ప్రారంభించాను. 43 సార్లు ఒక ప్రాజెక్టు దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తి ఉండడనుకుంటాను? ఏ ప్రాజెక్ట్ అయినా మీరు తీసుకోండి, ఒక స్టేట్ హెడ్ కానీ, ఒక నేషనల్ హెడ్ కానీ, 86 సార్లు 85 సార్లు వర్చువల్ రివ్యూ చేశాను. ఎవ్రీ సోమవారం చేశాను.
హడ్డలు అన్నీ తొలగించాం. అంత కష్టపడి ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే, ఇది జరిగిన విధానం చూస్తే చాలా బాధ ఆవేదన కళ్ళు. ఏంట్రా, ఏదో మనం ఊహించుకుంటాం ఒకసారి, ఏదో చేసేయాలి, ఏదో జరిగిపోవాలి, రాష్ట్రం బాగుపడిపోవాలి, ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చేయాలి, ఇది ఒక మంచి అవకాశం మనకు, ఈ నీళ్లు తీసకపోతే రాష్ట్రం అంతా సిరులు బండిస్తారు అని ఒక తపన ఆవేదనతో చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు చూస్తే అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తి అండి నేను, కానీ నేను నిస్సహాయండి, ఈ క్షణంలో నిస్సహాయండి. నేను ఏమంటానంటే, టైం బౌండ్ ప్రోగ్రామ్ నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఏది చెప్పినా ఒక నాయకుడిగా, ఒక లీడర్గా ఈ టైంలో చేస్తానంటే ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడరేషన్ చేయకుండా, ఏజెన్సీస్ అందరినీ పరిగణలోకి తీసుకోకుండా నేను వన్ సైడ్ ఏం చెప్పినా థీరీ అవుతుంది, అది నా అభిప్రాయం అవుతుంది కాదు. ఎవడు పనిచేయాలి ఇక్కడ? ఒకటి రెండు బావర్ ఉన్నాడు, వాడు మొనోపలి, డయాఫామ్ వాళ్ళు వాళ్ళే చేయాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా వాడు వరల్డ్ వైడ్ వాడే లీడరు, వాడు రావాలి, వాడు చెప్పాలి, కమిట్మెంట్ ఇవ్వాలి. నేను రాత్రింబగుళ్ళు పనిచేస్తే వాడికి డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్ట్ ఇబ్బంది వస్తే నేను డైరెక్ట్గా ఇచ్చి క్యాబినెట్ పెట్టి ఇచ్చి అన్నీ చేస్తే 2 సీజన్స్లో పూర్తి చేశాం. రెండు సీజన్స్ అంటే రెండేళ్ళు, ఇప్పుడు 3 సీజన్స్ అంటే 3 ఏళ్ళు. డయాఫామ్ వాళ్ళు పూర్తి చేయడానికి 3 ఏళ్ళు. ఇక ప్రాజెక్టు పునరావాసం ఇవన్నీ ఉన్నాయి. అందుకే ఈ ప్రభుత్వం ఒక అనిశ్చిత పరిస్థితి తీసుకొచ్చారు. దాన్ని కూర్చొనిపెట్టి అందరితో మాట్లాడి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా కాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళు కూడా సహకరించి అందరం కలిస్తే దీని దారిని పెట్టగలుగుతాం. అంటే స్వీపేజ్ ఆపేయాలి. ఇప్పుడు మొన్న లేటెస్ట్ మీటింగ్లో వాళ్ళు ఏం చెప్పారు, మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఫస్ట్ అప్పర్ లోయర్ కంట్రోల్ చేయండి, స్వీపేజ్ని కంట్రోల్ చేయండి. వాట్ ఇస్ ది టెక్నాలజీ అవైలబుల్, యూ డూ ఇట్. ముందు అది చేసిన తర్వాత డయాఫామ్ వాళ్ళు మాట్లాడదామంటున్నారు. వీళ్ళకి అది కూడా సొల్యూషన్ లేదు. బుద్ధి ఉండాలి, బుద్ధి జ్ఞానం ఉండాలి. కాఫర్ డ్యామ్ ఎక్కడికి పోతుంది? కట్టారు, ఎక్కడికి పోతుంది? డయాఫామ్ వాల్ ప్రాబ్లం ఉంది, నీళ్ళకి ఎక్స్పోజర్ అయిపోయింది కాబట్టి ప్రొటెక్ట్ చేయాల్సింది, అది ప్రొటెక్ట్ చేయలేదు. ఇక్కడ ప్రొటెక్ట్ చేసేసరి ఇట్లే ఉంటుంది. ఇంకా దీనికి టైం లైఫ్ కాల నా లెక్క ప్రకారం. ఆయన టెక్నాలజీ ఇంకేమైనా ఎక్కడ చదువుకొని వస్తున్నా తెలియదు, కామన్ సెన్స్. నేను మిమ్మల్ని అడుగుతున్నా, నీళ్లు కట్టేశారు, కట్టేసింది, నీళ్లు నిలిచిపోయినాయి, నీళ్లు నిలిచిపోతే ఇది ఎక్కడికి పోతుంది? ఈసీఆర్ఎఫ్ కట్టేస్తే అప్పుడు అవసరం లేకపోతే తీసేయాలి. డబుల్ సపోర్ట్ ఉండదనుకుంటే ఇది ఇట్నే ఉండిపోతుంది. నేను కూడా అప్పుడు డిస్కస్ చేసింది, ఈ అప్పర్ కాఫర్ డ్యామ్ తీయాల్సిన పని లేదు, కట్టాం, మళ్ళీ తీయాలని మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాలా? ఎందుకు తీయాలి? ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉండిపోతుంది. దట్ ఇది ఇక్కడ మునిగాయిందనుకో, అది ఇంకా ఇది వచ్చింది అనుకో, ప్రొటెక్షన్కి కంట్రోల్ అవుతుంది.